కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో అర్నకొండ గ్రామంలో జరిగిన ప్రచారంలో సుంకే రవిశంకర్ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి పెద్ద ఎత్తున మహిళలు, టీఆర్ఎస్ కార్యకర్తలు మంగళహారతులతో స్వాగతం పలికారు. సుంకే రవిశంకర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి కార్యక్రమాలే నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తాయని అన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో ఇప్పటి వరకు స్థానికేతరులే పోటీ చేసి గెలిచారు అని, ఈసారి స్థానికుడినైనా నన్ను కేసీఆర్ అభ్యర్థిగా నిలబెట్టారని తెలిపారు. కారు గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు లైబ్రరీ నేను రవీంద్రరెడ్డి వేదిక మీదకి కోరుతున్నాము. మండల అధ్యక్షుడు మండల సన్నవారు పైకి రావాలా. ఒక సమ్మక్క సారక్క జాతర ఓలి సీమల దండోలి నా అక్క జల్లెళ్ళు చూస్తే ఎంత ఆనందపడ్డ ఒక పండగ వచ్చిందా ఏంది అనేటువంటి సంతోషం అనిపిస్తుంది. మీ అందరి దీవెనలు ఇదే విధంగా డిసెంబర్ 7 దాకా కొనసాగాలి. డిసెంబర్ 7 నాడు మనకు ఆ ఈవీఎంలో ఒక్క కారు గుర్తు తప్ప వేరే గుర్తు కనబడకుండా మరి స్థానికుడిని, మీ యొక్క లోకల్ లీడర్ని, మాది కొద్దు నార్లపురం, నేను బూరుకు పెళ్ళిలోనే ఉంటా, ఈ ఊర్లో కూడా నాకు అన్నా మేమున్నామన్నా. ఇదివరకు ఎవరెవరినో గెలిపించినాం, ఎక్కడెక్కడో గెలిపించినాం, కానీ ఈడ పుట్టిన వీడ పెరిగినావు కనుక, మా ప్రాంతం బిడ్డవు కనుక, మరి తప్పకుండా నిన్ను గెలిపించుకుంటామన్నా అని చెప్పి మీరు అందరూ ఆశీర్వదించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మనది మెట్ట ప్రాంతం, ఎడారి లాంటి ప్రాంతం, మరి ఈ ప్రాంతం అభివృద్ధి జరగకుండా మరి స్థానికేతరులు ఇదివరకు ఎమ్మెల్యేలు అయినారు కనుక, ఎక్కడెక్కడో పుట్టి వచ్చింది కనుక, ఈ ప్రాంతం మీద వాళ్ళకు మక్కువ లేదు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్ష లేదు. వాళ్ళకి ఎంతసేపు దోచుకోవాలి దాచుకోవాలనేటువంటి ఆకాంక్ష తప్ప మన ప్రాంతాన్ని, మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్ష లేదు. మరి ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గొప్పగా మరి నారాయణపూర్ రిజర్వాయర్ చేసుకున్నాం, పోతారం రిజర్వాయర్ చేసుకున్నాం, మిడుమానర్ ప్రాజెక్ట్ చేసుకున్నాం, మైసమ్మ చెరువు నింపుకున్నాం. అట్లనే కాదు, మిషన్ కాకతీయ ద్వారా ప్రతి చెరువును కూడా నింపుకొని ఆ చెరువుల్లో చేపలు ఇచ్చినాం. వచ్చినటువంటి చేపలలో మరి ముద్రాజనులకు వలలు ఇచ్చినాం. వలలే కాదు, తిరిగి అమ్మకానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి జరిగింది. అంతేకాకుండా మరి గొప్పగా మరి రైతు బిడ్డ కనుక, రైతుల కష్టాలు తెలిసినటువంటి మనిషి కనుక, మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, మరి తెలంగాణ వస్తే చీకటవుతుంది అన్నాడు. నిజంగానే చీకటైందా చెల్లే? కాలే. మరి 24 గంటల నాణ్యమైనటువంటి కరెంటు వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది, మన రైతు బతుకు బాగుపడ్డది. గతంలో కాంగ్రెస్ పరిపాలించినప్పుడు, టీడీపీ పరిపాలించినప్పుడు మన రైతన్నలు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, ఆ పొలం కాడ పండుకునేది మన భార్య బిడ్డలను అందరినీ వదిలేసి, మరి పాము కుట్టి కరెంట్ శాఖ వచ్చి మోటార్లు కాలిపోయి నానా అవస్థలకు గురైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు చేసినప్పుడు పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత 24 గంటల కరెంటుతో పాటుగా మరి గతంలో మరి ఎరువులు కొనుక్కోవాలనుకుంటే మరి ఎక్కడనో ఎరువుల షాపుకి వెళ్ళి లైన్లు నిలబడి మరి 2 రోజులు 3 రోజులు అయినా మనకు ఎరువులు దొరకవు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినాక పెట్టుబడి సహాయం కింద ఎకరానికి 4000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ 4000 ఇస్తా ఉన్నాం, మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ అందరి ఆశీస్సులతో సీఎం గారు కేసీఆర్ అయిన తర్వాత ఎకరానికి 5000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఇంకా గతంలో ఏ విధంగానైనా రైతు జరిగిపోతే 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా రాకపోవు. కానీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయిన తర్వాత ఇలా రైతు బీమా పథకం ద్వారా గొప్పగా మరి 5 లక్షల బీమా ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు. మన పిల్లల 1000 రూపాయలు ఖర్చు పెట్టి మరి గొప్పగా మరి విద్యార్థి లోకాన్ని బాగు చేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా గతంలో దళితులను ఓట్లు వేసే యంత్రాలు కానీ చూసి కానీ కనీసం మనుషులుగా చూడలేదు.
కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి దళితులకు 80% సబ్సిడీ 100% సబ్సిడీ ఇస్తున్నాడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా. మరి మన బతుకులు మారాలని అమెరికాకు పోయేటువంటి పిల్లల్ని పంపించడం కోసం మరి గొప్పగా 20 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాడు. అంతేకాదు మనం పారిశ్రామికంగా ఎదగడం కొరకు మరి గొప్పగా మరి డిక్కీ సంస్థ ద్వారా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. మరి ఒక్కటే చెప్తున్నా, తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు అభివృద్ధి చేసిండ్రు. మరి మళ్ళా ఏ తెలంగాణను అడ్డుకున్నటువంటి వాళ్ళు, తెలంగాణ ద్రోహులు మహాకూటం అనేటువంటి పేరుతో వస్తున్నారు. జాగ్రత్త అని అల్ల అక్క చెల్లెలారా, పోయిన సంవత్సరం మనకు బతుకమ్మ చీరలు వచ్చినాయి, ఈసారి బతుకమ్మ చీరలు ఎందుకు రాలేదో తెలుసా? ఈ కాంగ్రెస్ వాళ్ళు కోట్లల్లో కేసులు వేసారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసు వేసినట్టు, మన పిల్లగాళ్ళకు ఉద్యోగాలు రాకుండా కేసులు వేసినట్టు, మన చీరలు రాకుండా కూడా కేసు వేసారు. కానీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మళ్ళీ ప్రభుత్వం ఏర్పడగానే మళ్ళీ పండగకు మనం బతుకమ్మ చీరలు ఇచ్చుకుంటాం. అట్లనే కాదు, మరి వాళ్ళ మహాకూటమి అనేటువంటి పేరుతోటి గతంలో తెలంగాణ ద్రోహులు తెలంగాణ రాకుండా అడ్డుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కుట్రబన్ని మహాకూటమి అనేటువంటి పేరుతోటి మళ్ళీ మన దగ్గరికి వస్తా ఉండు. వాళ్ళ మాటలు నమ్మద్దు. దయచేసి 70 ఏళ్ళు పరిపాలన చేసిండ్రు, మరి మనకి ఏం చేయలే. కేసీఆర్ గారు వచ్చినాకనే తప్పకుండా అభివృద్ధి జరిగింది కనుక ఈ యొక్క స్థానిక బిడ్డను ఈడ పుట్టినా ఈడే పెరిగినా ఈ ప్రాంతంలో ఉంటా, పూర్వ పెళ్ళిలో ఉంటా, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటా, సేవ చేస్తా, మీ బిడ్డను దీవించండి. ఏ పని పడ్డా